సింగరేణి కావలసినటువంటి కోల్ బ్లాక్స్ గురించి, సింగరేణి అవసరాలు ఏమేమి ఉన్నాయో వాటన్నింటిని వారి దృష్టికి తీసుకుని వచ్చాము. అందులో ప్రధానంగా చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి తాడిచెర్ల సెకండ్ బ్లాక్ ఇన్ జయశంకర్ భూపాల్పల్లి సింగరేణి కాలనీకి సంబంధించి ఇది 2013లోనే అసైన్ చేయటం జరిగింది. అసైన్ చేసినటువంటి ఈ తాడిచెర్ల 2 సంబంధించిన బ్లాక్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దాని మైనింగ్ పర్మిషన్ ఇవ్వడానికి, లీజ్కి ఇవ్వడానికి ప్రయర్ అప్రూవల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సి ఉంది. 10 ఏళ్ళుగా గత ప్రభుత్వం ఈ ప్రయర్ అప్రూవల్ తీసుకోకపోవటం వల్ల ఈరోజు సింగరేణికి సంబంధించినటువంటి ఈ తాడిచెర్ల కోల్ బ్లాక్ మనం ఆడ మైనింగ్ చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు పవర్ డిమాండ్ పెరిగిన దృష్ట్యా కోల్ ప్రొడక్షన్ కూడా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతో అవసరం ఉన్నటువంటి కోల్ ప్రొడక్షన్ పెంచుకోవడానికి బాగా ఉపయోగపడేటువంటి ఈ తాడిచెర్ల కోల్ బ్లాక్ 2 దాదాపు 5 మిలియన్ టన్స్ ఉత్పత్తి చేసుకోవడానికి పనికొచ్చేటువంటి ఈ కోల్ బ్లాక్ని అసెట్ చేయటం వల్ల ఈరోజు సింగరేణి కానీ రాష్ట్రం కానీ చాలా నష్టపోయినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. దానికోసం ప్రత్యేకంగా మంత్రి గారికి లేఖ రాసి దానికి సంబంధించిన సమస్యను వారి దృష్టికి తీసుకొని వచ్చి ఇది ఆల్రెడీ 2014 చేసింది, దీనికి సంబంధించి ప్రయర్ అప్రూవల్ కోసం ఇక్కడ పెండింగ్ ఉంది అని చెప్పి వారిని కన్విన్స్ చేయటం, వారు మనం రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించిన సమాచారం సంపూర్ణంగా వారికి మేము పని చేసిన తర్వాత వారు సహృదయంతో ఈ తాడిచెర్ల కోల్ బ్లాక్ 2కి సంబంధించి త్వరలోనే ప్రయర్ అప్రూవల్ ఇస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఇది ఒక సింగరేణికి సంబంధించి అట్లాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక మంచి శుభవార్తగా బాగా ఉపయోగపడేటువంటి కార్యక్రమంగా నేను తెలంగాణ ప్రజలకి అందరికి కూడా ఈ విషయం మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. దీనివల్ల 30 సంవత్సరాలు దాదాపు ఒక 5 మిలియన్ టన్స్ కోల్ 30 సంవత్సరాల్లో అది పెరిగి మన సింగరేణి కాలనీస్ లాభాల్లో తీసుకొని రావడానికి రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. అలాగే సింగరేణి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మిగతా కోల్ బ్లాక్స్ గురించి మాట్లాడటం, అట్లాగే నైని బ్లాక్ సంబంధించి ఒరిస్సాలో ఉన్నటువంటి బ్లాక్ సంబంధించి ఇంతవరకు మనకు అక్కడ అలాట్మెంట్ అయినప్పటికీ కూడా గత 10 ఏళ్ళుగా దానికి సంబంధించి ఒరిస్సాలో మైనింగ్ చేయకపోవటం, మైనింగ్ చేయడానికి కావాల్సిన పర్మిషన్స్ తెచ్చుకోలేకపోవటం, దానివల్ల పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం కూడా నష్టపోయింది. ఉదాహరణకి జయపూర్ పవర్ ప్లాంట్కి నైని కోల్ బ్లాక్ని ఆ రోజు దానికి అలాట్ చేశారు, కానీ ఇక్కడ జయపూర్ పవర్ ప్లాంట్ అయితే ప్రొడక్షన్లోకి వచ్చేసింది, కానీ బొగ్గు గని అలాట్ చేసిన బొగ్గు గని మాత్రం ఇంతవరకు ఆపరేషన్లోకి రాలేదు. దానివల్ల సింగరేణి కాల్ మిగతా ప్రాజెక్టులు కేటాయించాల్సిన బొగ్గులో ఉంచి కొంత తీసి అదనంగా దీనికి ఇవ్వటం వల్ల చాలా భారం పడతా ఉంది. అందుకోసం వారికి ప్రత్యేకంగా కోరిన మీదట వారికి చెప్పాం ప్రాబ్లం. ఆ ప్రాబ్లం వారి దృష్టి తీసుకొచ్చిన వెంటనే మన ఒరిస్సాకి సంబంధించిన ముఖ్యమంత్రి గారితో వారు నేరుగా మాట్లాడతామని, అక్కడ సంబంధించినటువంటి వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వ కాంక్రెన్స్ సంబంధించి కూడా వారు పర్సనల్గా వారి ఫోన్ చేసి మాట్లాడతానని కూడా వారు చెప్పడం జరిగింది. ఇది కూడా చాలా సంతోషకరం, అది త్వరగా క్లియర్ అయిపోతే నైనికి సంబంధించిన కోల్ బ్లాక్ కూడా పెద్ద ఎత్తున మనకి అందుబాటులోకి రావటం వల్ల ఇంకా పవర్ పెంచుకోవడానికి కోల్ పెంచుకోవడానికి కార్యక్రమాలు ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వంతో కలవటం వల్ల రాష్ట్రానికి జరిగినటువంటి మేలుగా నేను భావిస్తూ ఉన్నాను. అట్లాగే ఇప్పుడు ఆర్కే సింగ్ గారిని కూడా కలిశాం, పవర్ మినిస్టర్ కూడా, ఈ 2 శాఖలు కూడా నేనే చూస్తూ ఉన్నాను. ప్రత్యేక రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనందరికీ తెలిసిందే ఈరోజు దేశవ్యాప్తంగా గ్రీన్ పవర్ సోలరైజేషన్లోకి పోవాలని చెప్పి చాలామంది ప్రపంచవ్యాప్తంగా కోరుతా ఉన్నారు. మన దేశంలో కూడా సోలరైజేషన్ త్వరగా వెళ్ళాలని మనం ఆలోచన చేస్తున్నాం. అందులో భాగంగా కొన్ని కార్యక్రమాలు కూడా మనం తీసుకొని ముందుకు పోతాం. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక స్కీమ్ని అంటే ప్రధానమంత్రి సూర్యఘర్
ముఫ్త్ బిజ్లీ యోజన అనే ఒక స్కీమ్ని 3 కోట్ల ఇళ్లకి ఉపయోగపడేటట్టుగా అనౌన్స్ చేశారు సబ్సిడీతో. దీని మీద సీరియస్గా ఆలోచన చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ పవర్ సెక్టార్లో ఉన్నటువంటి అధికారులందరితో కూర్చొని మాట్లాడి దీన్ని ఈ పవర్ పేదవాళ్ళకి ఇచ్చే కార్యక్రమంలో భాగంగా సోలార్ ప్యానల్స్ పైన పెట్టడానికి గ్రూప్ సరిగా లేకపోతే వాళ్ళు తీసుకోవాల్సిన లోన్ కానీ లోన్ అమౌంట్ కానీ మిగతా అమౌంట్ కానీ బ్యాంకు నుంచి వచ్చే అమౌంట్ సంబంధించి కానీ పేదవాళ్ళు వాళ్ళు తీసుకోలేని పరిస్థితిలో ఉండే క్రమంలో ఈ స్కీమ్ వల్ల వాళ్ళకు వచ్చే లబ్ధి కొంత ఆలస్యం అయ్యే ప్రమాదం ఉంది. దీని దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచన చేసింది. ఎక్కడెక్కడైతే మా సబ్స్టేషన్స్ అన్నీ ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా సబ్స్టేషన్స్ ఉన్న దగ్గర పరిసర ప్రాంతాల్లో వర్చువల్ మీటరింగ్ విధానంతో ఆ సోలార్ ప్యానల్ని అక్కడే ఒక దగ్గర పెట్టి సోలార్ పవర్ని మనం తయారు చేసుకోవడానికి కావాల్సిన వ్యవస్థను ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి మీరు ఎవరెవరికి పవర్ ఇద్దాం అనుకుంటున్నారో ఆ ఇళ్ళకి కనెక్షన్ ఇచ్చుకోవటానికి ఆ సబ్స్టేషన్ దగ్గర నుంచి ఇచ్చుకోవటానికి ఈజీ దీన్ని పరిశీలించమని చెప్పి వారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు కూడా సానుకూలంగా ఇది మీరు చెప్పిన విధానం బాగుందని చెప్పి సానుకూలంగా స్పందించారు, పరిశీలన చేస్తా అని చెప్పారు. అంటే ప్రభుత్వమే లోన్ తీసుకుంటుందా? 40% వర్చువల్ మీటరింగ్ అని చెప్పాము. అంటే సబ్స్టేషన్స్ దగ్గర సోలార్ పవర్ సంబంధించి గవర్నమెంటే ముందుకు వచ్చి సబ్స్టేషన్స్ దగ్గర కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సబ్సిడీ, అది కాకుండా మిగతా అమౌంట్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వమే ముందు తీసుకుంటే కార్యక్రమాన్ని సార్ ఒక ప్రణాళిక తయారు చేసుకొని వారి దృష్టి తీసుకొచ్చాం. దీనివల్ల సోలరైజేషన్ అనేది ఫాస్ట్గా చేయడానికి అవకాశం ఏర్పడుతుంది, గ్రామీణ ప్రాంతాల్లో సోలార్ పవర్తో ఎక్కువగా ఇవ్వడానికి కూడా అవకాశం. చెప్పిన దానికి వారి దృష్టి తీసుకెళ్ళాము, సానుకూలంగా స్పందించి పరిశీలన చేస్తారని చెప్పారు. సార్ ఇంకా ఏమైనా సమావేశాలు ఉన్నాయా సార్? ఇద్దరు కేంద్ర మంత్రులు ఇంకా పార్టీ అగ్రనేతలు కానీ ఇంకేమైనా సమావేశాలు అంటే రెండు ప్రభుత్వ పరంగా సంబంధించి అతి ముఖ్యమైనటువంటి రాష్ట్రానికి సంబంధించినంతవరకు సో వీటిని మనం వారిని కలవటం వల్ల సానుకూలంగా రెండు శాఖలకు సంబంధించిన మంత్రులు కూడా స్పందించారు కాబట్టి ఇది ఒక ఉపయోగకరమైనటువంటి సమావేశాలుగా నేను భావిస్తున్నాను. తెలంగాణలో వర్షపాతం ఎక్కువ నమోదైనా కానీ మీరు హైదరాబాద్కు నీటి సరఫరా చేయలేకపోయి ముందే చెప్పే చేతులు ఎత్తేశారని టీఆర్ఎస్ వాళ్ళు సరే అధికారం కోల్పోయి వాళ్ళ ఆలోచన జ్ఞానాన్ని కూడా కోల్పోయారు. సో కోల్పోయారు కాబట్టి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. సో వర్షం వచ్చిందా లేదా వర్షపాతం ఎంత ఉంది ఏంటనేది సైంటిఫిక్గా ఎవ్రీడే నమోదు చేసేటువంటి సిస్టమ్ భారతదేశంలో వ్యవస్థీకృతమైంది. ఇది అవగాహన లేనటువంటి వాళ్ళు ఏదైనా మాట్లాడితే వాళ్ళ అవగాహన ఎటువంటి క్రైసిస్నైనా పాలన అంటేనే ఎటువంటి క్రైసిస్నైనా ఎదుర్కొని దానికి కావాల్సినటువంటి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ముందు పోతాం. డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని మంచినీటి ఎద్దటి బికాజ్ ఆఫ్ ఏంటంటే వర్ష ప్రభావం ఉండటం వల్ల బాగా తక్కువగా వర్షాలు పడటం వల్ల ఉన్నటువంటి రిజర్వాయర్స్ కానీ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో కానీ అన్నీ కూడా అడుగంటిపోయినటువంటి విషయం మనందరికి తెలిసింది. ఇది కేవలం తెలంగాణ కాదు, మొత్తం అసలు అన్ని చోట్ల ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి బెంగళూరులో రేషన్ కూడా పెట్టినట్టున్నారు. అమ్మా బెంగళూరులో వాటర్ రేషన్ పెట్టారు, అటువంటి సిచ్యువేషన్ ఏంటది? రావద్దనే మనం అందరం కోరుకోవాలి. అటువంటి మూడు పిల్లర్లు కూలినాయి, అది దెబ్బతిన్నాయి, వాటిని రిపేర్ చేసి వచ్చి కేటీఆర్ ఇంజనీర్ కాదు, కేసీఆర్ ఇంజనీర్ కాదు, వాళ్ళకి వాళ్ళు ఎక్కువ ఉంచుకొని మేమే ఇంజనీర్లు మేమే డిజైన్ చేస్తామని వాళ్ళు కట్టడం వలన ఈరోజు అది కూలిపోయింది. సో ఇప్పటికైనా వాళ్ళు ఆ డ్యామ్ సేఫ్టీ అధికారులో లేకపోతే ఆ ఇంజనీరింగ్ నిపుణుల్లో వాళ్ళు పరిశీలన చేసి వాళ్ళు చెప్పినట్టు చేయడానికి అవకాశం ఇస్తున్నారు. అడగోలుగా మాట్లాడటం అనవసరం.